అన్నా క్యాంటీన్ అన్నాడు చంద్రబాబు గారు మొదలుపెట్టారు. బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు గారి పాలనలో పేదవాడి ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్. జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన వచ్చింది, పట్టడు పేదోడికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని మూసేసి చంద్రబాబు గారు నడిపినటువంటి అన్నా క్యాంటీన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి, జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేశాడు. తండ్రి ఫోటో పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా మూసిపడేయటం ప్రజలందరికీ బాధ కలిగించిన అంశం. రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మీద అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా తండ్రి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచాడు. ఏ ముఖ్యమంత్రి అన్నా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి అయితే ఆయన ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్ మూసేస్తారా? అంటే చంద్రబాబు గారు మొదలుపెట్టిన ఏ సంక్షేమ పథకం అది నడపడానికి ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డికి. రాజధాని అభివృద్ధి చేయకుండా వదిలేశాడు, అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేశాడు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ కూడా అటకెక్కిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో లక్షల కోట్లు అవినీతితో దోచుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసేది పేదల ఆకలి తీర్చే పథకాలన్నీ మూసిపడేశాడు. గతంలో ఏం జరిగింది ఇక్కడ? అన్నా క్యాంటీన్ మూసేసిన తర్వాత ఈ ప్రాంతం చూడటానికి దరిద్రంగా తయారైపోయి అసాంఘిక కార్యక్రమాలు జరిగినటువంటి దుస్థితి వినుకొండ నడిబొడ్డులో అన్నా క్యాంటీన్లు వైఎస్ఆర్ పార్టీ పాలనలో అసాంఘిక కార్యక్రమాలకి నిలయమైపోయింది. కానీ ఈరోజు మళ్ళీ చంద్రన్న పాలన వచ్చింది, ఎన్డీఏ పాలన వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభానికి ముస్తాబు చేస్తున్నాం. 15 ఆగస్టు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు 3 పూలు 6 కాయలుగా ముందుకు నడుస్తుంది. పేదవాడికి పట్టిన అన్నం పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చంద్రబాబు గారు ప్రారంభిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మా వినుకొండ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మున్సిపల్ శాఖ మాచులు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్ల వలన 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చేటువంటి ఈ పథకం, ప్రజలకి పేదవాడికి పట్టిన అన్నం పెట్టేటువంటి పథకం ఎప్పుడు కూడా పేదల ఆశీస్సులు ప్రభుత్వానికి ఉంటాయి, చంద్రబాబు గారికి ఉంటాయి. అందరూ కూడా ఈరోజు పేదలందరూ సంతోషంగా ఉంటేనే ఆ ప్రభుత్వానికి పేరు వస్తుంది. అందుకే మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. 15 నుండి దిగ్విజయంగా బ్రహ్మాండంగా ప్రతిరోజు అన్నా క్యాంటీన్లో పేదలకి అన్నం పెట్టే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. గతంలో రాజుల కాలంలో కూడా సత్రాల్లో పేదవాడికి ఆకలి తీసే అన్నదాన సత్రాలు ఉండే గతంలో. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈరోజు పేదవాడి ఆకలి తీర్చాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో లక్షల మంది ఆకలితో ఉన్న పేదలకి 5 రూపాయలకే 60 రూపాయలు విలువ చేసేటువంటి భోజనాన్ని 5 రూపాయలకే అందించడం అనేది చాలా మంచి పథకం. అన్న ఎన్టి రామారావు గారి పేరుతో పెట్టినటువంటి ఈ అన్నా క్యాంటీన్ పథకాలని నిరంతరం కొనసాగిస్తాం. తెలుగుదేశం పాలనలో పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయంగా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, నిన్నటిదాకా అసాంఘిక కార్యక్రమాలకి నిలయమైనటువంటి అన్నా క్యాంటీన్లు చూస్తే చాలా బాధేసింది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 పూట్లు కూడా అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఇది పల్లెటూరు నుండి వచ్చినటువంటి పేద ప్రజలు, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు కూడా పట్టణానికి వచ్చినప్పుడు ఈ అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది.
ఈరోజు అన్నా క్యాంటీన్ని ముస్తాబ్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 15వ తారీఖు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం. అక్షయ పాత్ర సంస్థ వాళ్ళు గతంలో కూడా వాళ్ళు బాగా చేశారు. నీట్నెస్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ బాగా చక్కగా మెయింటైన్ చేశారు అక్షయ పాత్ర వాళ్ళు. అంటే ఈసారి కూడా వాళ్ళే మన ప్రాంతం అంతా కూడా వాళ్ళనే బాధ్యత తీసుకోమని చెప్పేసి కోరటం జరిగింది. లాభాపేక్ష లేకుండా సేవాభావంతో క్వాలిటీ ఫుడ్ అలాగే నాణ్యత ప్రమాణాలతోటి హైజీనిక్ ఫుడ్ అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దీనికి అక్షయ పాత్ర వాళ్ళు గతంలో చక్కగా చేశారు కాబట్టి, లాభాపేక్ష లేకుండా చేశారు కాబట్టి వాళ్ళకే అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది.